బాహుబలి సినిమాతో తన టాలెంట్ ని ప్రపంచానికి చూపించిన జక్కన రాజమౌళి సినిమా టేకింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క పరాజయాన్ని చూడలేదంటే ఆయన సినిమా మీద చూపించే డెడికేషన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ఆయన సినిమాలలోని ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఎలా అవుట్పుట్ తీసుకోవాలో బాగా తెలుసు కాబట్టి సినిమాలు లేట్ అయినా కూడా ప్రతి ఫ్రేమ్ లో ఆయన వర్క్ కనబడుతుంది బాహుబలి వంటి సినిమాకి ఆయన కేటాయించిన ఐదు సంవత్సరాలు పడ్డ కష్టం ఎలాంటిదో అందరం చూశాము అటువంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన చేపట్టిన క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్ ఇప్పుడు అందరి దృష్టి ఆ సినిమా వైపే ఉంది కోవిడ్ నైన్టీన్ కారణంగా సినిమా షూటింగ్స్ వాయిదా పడడంతో షూటింగ్స్ మరింత జాప్యం అవుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికే డెబ్బై శాతం సినిమాని పూర్తి చేసిన జక్కన్న ఇప్పుడే మిగతా షూటింగ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు సినిమాని మొదట జూలై రెండు వేల ఇరవైలో విడుదల చేద్దామనుకున్నారు కానీ అది కుదరలేదు మళ్లీ రెండు వేల ఇరవై ఒకటి సంక్రాంతికి వాయిదా వేశారు షూటింగ్ పార్ట్ ఇంకా పెండింగ్ ఉండడం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చాలా వరకు ఉండడంతో మళ్లీ సమ్మర్ కి అనుకున్నారు ఇప్పుడు లాక్డౌన్ వలన మరింత జాప్యం పెరగడంతో ప్రభుత్వాల నియమాలు పాటించి అతి తక్కువ మంది ఆర్టిస్టులతో షూటింగ్స్ అంటే మరీ కష్టంగా మారింది సినిమా పదే పదే వాయిదాలు పడడం ఎన్టీఆర్ హీరోయిన్ని మార్చాల్సి రావడం సినిమాలోని కొద్ది మంది క్యాస్ట్ విదేశీయులు కావడంతో వారిని విదేశాల నుంచి తీసుకురావడం అదే ఇలాంటి సమయాల్లో బయట దేశాల్లో కరోనా వ్యాప్తి ఇంకా అధికంగా ఉంది మరి చాలా కష్టం ఇవన్నీ దాటుకొని ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం చాలా ఇబ్బంది అని చెప్పాలి